వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ సోషల్ కంటెంట్ ఎస్జిటి ఈ వీడియోలో టెన్త్ క్లాస్ సెవెంటీన్త్ లెసన్ స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం దీనికి సంబంధించి మనకు ఈ టెట్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కలక మనం చూసినట్లయితే ఖచ్చితంగా టూ బిడ్స్ అనేవి వస్తున్నాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ ఈ వీడియోలో మీకు ఈ లెసన్స్ నుంచి వచ్చేటటువంటి ఇంపార్టెంట్ బిడ్స్ మీకు తెలియజేస్తాను అయితే ఇక్కడ మనం టెక్స్ట్ బుక్లో ఈ లెసన్ ఈ టెక్స్ట్ బుక్లో మనకు ఈ బిడ్స్ అనేవి చాలా బిడ్స్ కవర్ చేయలేదు సో అయితే ఇండైరెక్ట్గా మనం టెక్స్ట్ బుక్ని కొంచెం ఎన్సీఆర్టీ బుక్ లేక కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ బుక్స్ని రిఫర్ చేసినప్పుడు మనకు ఇవి కనబడతాయి అయితే ఇవి మొత్తం కూడా మనకు సిలబస్లో ఉంది సిలబస్లో టెన్త్ క్లాస్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సో మనకు అందరికీ తెలిసిన విషయమే ప్రతి విద్యార్థి అంటే టెట్ రాస్తున్న ప్రతి విద్యార్థికి ప్రీవియస్గా టెట్ రాసిన ప్రీవియస్ విద్యార్థికి సోషల్ కంటెంట్లో ఎయిత్ నైన్త్ టెన్త్ ఇవి త్రీ ఇయర్స్ నుంచి మనకు ఎయిటీ పర్సెంట్ అనేవి వస్తాయి ఈ ఎయిటీ పర్సెంట్లో మనకు దాదాపుగా థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేవి మనకు టెన్త్ క్లాస్ నుంచి వస్తాయి సో కాబట్టి టెన్త్ క్లాస్ లెసన్స్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు సో ఈ వీడియోలో మీకు ఈ స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం దీన్ని ద మేకింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఇది ఈ లెసన్ యొక్క ఇంపార్టెంట్ బిడ్స్ని ఎక్స్ప్లనేషన్తో సహా మీకు తెలుగు ఇంగ్లీష్ రెండు మీడియంలో కూడా అర్థమయ్యేటట్లుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను చివరి వరకు చూడండి అలాగే దీనితో పాటుగా మిగిలినటువంటి కంటెంట్ అంటే మిగిలినటువంటి లెసన్స్ దీనికి ఎక్స్టెండెడ్గా ఉండేటటువంటి వివిధ టాపిక్స్ని మీకు రెగ్యులర్గా అందించే ప్రయత్నం చేస్తాను సో కాబట్టి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దెన్ లెట్ స్టార్ట్ స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం దీన్ని ఇంగ్లీష్లో మనం దే మేకింగ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ మనం క్వశ్చన్ పేపర్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు వెర్షన్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ వెర్షన్లో కూడా ఉంటుంది సో ఇంగ్లీష్ వెర్షన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ని తయారు చేస్తారు మీరు ప్రీవియస్ పేపర్స్ చూసినా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టేట్ లెవెల్లో ఏది జరిగిన అయినా చూసినా ఇంగ్లీష్ని బేస్ చేసుకుంటారు కాబట్టి మీరు ఈ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ రాసేటప్పుడు మీరు ఎగ్జామ్లో ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఒకసారి చదవండి తెలుగు వెర్షన్లో తప్పులు దొరలేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు టెక్నికల్ వర్డ్స్ లేక కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో దానికి నేను ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫస్ట్ వచ్చేసి మనకు ఏ దేశం యొక్క రాజ్యాంగ పీఠికలో శాంతి అనే పదం నొక్కి చెప్పబడింది రాజ్యాంగంలో సో మొదటి పేజీని ఒక ఒక ఐడియా ఇస్తున్నాను పీటిక గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాజ్యాంగంలో మొదటి పేజీని పీటిక అంటాం దీన్ని ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అంటాం రాజ్యాంగం అంటే ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ ఏ కా ఏ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్లో పీస్ అనే వర్డ్ చాలా స్పెసిఫికల్గా చెప్పబడింది సో ఆన్సర్ వచ్చేసి జపాన్ జపాన్ రాజ్యాంగంలో శాంతి అనే పదాన్ని ప్రియాంబుల్లో ప్రియాంబుల్లో చాలా స్పెసిఫికల్గా మె ఎక్స్ప్లెయిన్ చేశారు మెన్షన్ చేశారు దానికి ప్రధాన కారణం ఏంటంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో హిరోషిమా నాగాసాకి ఈ రెండు సిటీస్ మీద అమెరికా ఆటం బాంబ్స్ వేయడంతో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోతుంది సో దీంతో జపాన్లో లక్షల మంది ప్రజలు చనిపోతారు ఈ పాఠం నుంచి అంటే ఈ అనుభవాల నుంచి జపాన్ నేర్చుకుని ఆ తర్వాత నుంచి తన దేశం ఇతర దేశాల మీద యుద్ధం చేయదు మన దేశం అంటే జపాన్ అనేది ఎల్లప్పుడూ కూడా శాంతిని కోరుకుంటుంది అనే ఉద్దేశంతో ప్రపంచానికి జపాన్ యొక్క ఐడియాలజీ తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో తన యొక్క పీఠ రాజ్యాంగం యొక్క పీఠికలో జపాన్ యొక్క రాజ్యాంగ పీఠికలో శాంతి అనే పదాన్ని స్పెసిఫిక్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఏ దేశ రాజ్యాంగ పీఠికలో లింగ వివక్ష పదం నొక్కి చెప్పబడింది ఇక్కడ జెండర్ అంటాం ఈ వివక్ష అని ఓడైతే లేదు లింగం అంటే జెండర్ అనే ఓర్డ్ని ఏ కాన్స్టిట్యూషన్ స్పెసిఫిక్ చేసింది అంటే నేపాల్ కాన్స్టిట్యూషన్ నేపాల్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్ని కనుక మనం చూసినట్లయితే దాంట్లో స్పెసిఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మెన్షన్ చేసిన వర్డ్ వచ్చేసి మనకి లింగ అంటే జెండర్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు అసలు యాక్చువల్లీగా కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి రాజ్యాంగం అంటే ఏంటి ఈ రాజ్యాంగం అనేది ఒక అత్యున్నతమైనటువంటి చట్టం సో రాజ్యాంగం అనేది బేసికలీగా ఒక చట్టం ఇది అన్ని చట్టాల కన్నా చాలా హయ్యెస్ట్ డిగ్రీ ఆఫ్ చట్టం అన్నమాట దీంట్లో బేసికలీగా ఈ రాజ్యాంగం అనేది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఇంటర్ఫేస్ సంధానకర్తలాగా పనిచేస్తుంది ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తుంది సో యాక్చువల్లీగా ఈ కా ఈ కాన్స్టిట్యూషన్లో రెండు విషయాలు ఉంటాయి ఒకటి ప్రజల యొక్క హక్కులు బాధ్యతలు హక్కులు బాధ్యతలు ఉంటాయి అలాగే రెండో విషయం ఏముంటుంది అంటే కాన్స్టిట్యూషన్లో ప్రభుత్వం యొక్క స్వరూపం ప్రభుత్వం యొక్క స్వరూపం ప్రభుత్వం యొక్క బాధ్యతలు పౌరులపైన ప్రభుత్వం యొక్క హక్కులు పౌరులపైన అంటే బేసికల్లీగా రెండే రెండు విషయాలు ఉంటాయి ఒకటి ప్రజలు రెండోది ప్రభుత్వం ఈ రెండు ఎలిమెంట్స్ యొక్క బాధ్యతలు అలాగే హక్కుల గురించి ఉంటుంది దీంతో పాటుగా ప్రభుత్వం యొక్క స్వరూపం అనేది ఉంటుంది ఇది రాజ్యాంగం ఏది ఏమైనప్పటికీ కూడా రాజ్యాంగం అనేది ఒక హయ్యెస్ట్ డిగ్రీ ఆఫ్ యాక్ట్ నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్లయితే రాజ్యాంగ రచనలు రచనలు రచనలో ఉన్న ముఖ్యమైనటువంటి ఏంటి అంటే డ్రాఫ్టింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డ్రాఫ్టింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఉండేటటువంటి మెయిన్ స్టెప్స్ ఏంటి మెయిన్ స్టెప్స్ ఏంటి ఫస్ట్ ఏంటంటే డ్రాఫ్టింగ్ దీన్ని రచన అంటాం రెండోది రచించినటువంటి కాన్స్టిట్యూషన్ ఆ డ్రాఫ్ట్ మీద సో డిస్కషన్ అండ్ డిబేట్ అనేది జరుగుతుంది చర్చ అనేది జరుగుతుంది డిస్కషన్ అండ్ డిబేట్ మూడోది ఏంటంటే సారూప్యత సాధించడం కోసం ఏదైతే వ్యత్యాసాలు వచ్చాయో భేదాభిప్రాయాలు సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయో వాటిని తొలగించటం సో ఈ మూడు పదాల ఈ మూడు ప్రాసెస్ ద్వారా రాజ్యాంగ నిర్మాణం అనేది పూర్తవుతుంది మొదటిది డ్రాఫ్టింగ్ అంటే రచించటం రెండోది డిబేట్ రచించినటువంటి లేక రాసినటువంటి కంటెంట్ మీద డిస్కషన్ డిబేట్ సో ఈ డిస్కషన్ డిబేట్ అనేది మన భారత రాజ్యాంగ విషయంలో ఎనిమిది నెలల సమయం అనేది జరిగింది ఆ తర్వాత మూడో పాయింట్ ఏంటంటే సో ఈ డిస్కషన్ అండ్ డిబేట్లో మనకేమవుతుందంటే భిన్న అభిప్రాయాలు అనేవి వ్యక్తం అవుతాయి ఈ భిన్న అభిప్రాయాలని తీసేసి ఒక సిమిలారిటీ సాధించడం కోసం సో ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ మూడు అనేవి జరుగుతాయి సో దీన్ని ఒకసారి మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే డ్రాఫ్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నెక్స్ట్ వచ్చేసి డిబేట్ అండ్ డిస్కషన్ థర్డ్ వన్ వచ్చేసి ఐరనింగ్ అవుట్ డిఫరెన్సెస్ అండ్ వర్కింగ్ ఏ ఫ్రేమ్వర్క్ విచ్ ఇస్ యాక్సెప్టబుల్ టు ఆల్ కన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్స్ ఇది ఈ మూడు ప్రాసెస్లో లేక మూడు దశలలో రాజ్యాంగ నిర్మాణం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు భారతదేశానికి రాజ్యాంగ నిర్మాణ సభ అవసరం అని మొదట గుర్తించిన వ్యక్తి ఎవరు ఇది చాలా చాలా పేపర్స్లో మీరు ప్రీవియస్ పేపర్స్ని కనుక చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది మీరు ఉంటారు ఎంఎన్ రాయ్ ఈ ఎంఎన్ రాయ్ అనే ఈ ఈ ఇతను ఒక ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు ఇతను పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో దేశానికి అంటే మన దేశానికి ఒక రాజ్యాంగ సభ ఆ రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రాసుకోవాలి అని మొదటగా ఐడెంటిఫై చేసి తన ఆ విషయాన్ని అడ్రస్ చేసినటువంటి వ్యక్తి ఇతని గురించి ఇంకో రెండు పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఫోర్టీన్త్ లెసన్లో రష్యన్ రెవల్యూషన్ అనేది ఉంటుంది అక్కడ ఇతని గురించి మనం స్పెసిఫికల్గా చెప్పుకోవాలి సో ఈ ఎంఎన్ రాయ్ అనేటటువంటి వ్యక్తి యుఎస్ఎస్ఆర్లో అప్పటి స్టాలిన్ గవర్నమెంట్లో ఒక కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించాడు ఇతను ఎంఎన్ రాయ్ నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూసినట్లయితే మనకు భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా అధికారపూర్వకంగా రాజ్యాంగ సభ ఏర్పాటుకు ఎప్పుడు డిమాండ్ చేసింది అయితే ఇక్కడ ఎంఎన్ రాయ్ నైన్టీన్ థర్టీ ఫోర్లో చేస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి ఎస్ దేశానికి రాజ్యాంగ సభ ఒక రాజ్యాంగం అవసరము అని గుర్తించి ఇది బ్రిటిష్ వాళ్ళకి నైన్టీన్ థర్టీ ఫైవ్లో మాకు ఇది కావాలి అని డిమాండ్ చేయడం జరిగింది తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ నెక్స్ట్ బీట్ బ్రిటిష్ గవర్నమెంట్ మన డిమాండ్ని అంటే మనం ఏదైతే రాజ్యాంగ సభ కావాలి రాజ్యాంగం కావాలి అని డిమాండ్ చేస్తున్నామో దాన్ని వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేశారంటే నైన్టీన్ ఫార్టీలో యాక్సెప్ట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ సభ నిర్మాణ విషయంపై నైన్టీన్ ఫార్టీ టూలో బ్రిటిష్ గవర్నమెంట్ నాయకత్వంలో భారతదేశానికి ఒక కమిటీ వచ్చింది దీన్నే క్రిప్స్ కమిషన్ అంటాం క్రిప్స్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భారతదేశాన్ని వచ్చి అప్పుడున్నటువంటి ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు అంటే కాంగ్రెస్ మహాత్మాగాంధీ నెహ్రూ అలాగే ముస్లిం లీగ్ ఇతర నాయకులతో చర్చించి సో ఒక అభిప్రాయ ఒక కామన్ పాయింట్కి వచ్చేసి రాజ్యాంగ సభ నిర్మాణం కోసం దేశానికి కావలసినటువంటి గైడ్లైన్స్ ఇవ్వటం అయితే ఆ టైంలో ముస్లిం లీగు ప్రత్యేక దేశం పాకిస్తాన్ కోసం డిమాండ్ చేస్తుండటంతో ముస్లిం లీగ్ తమ అభిప్రాయాన్ని ఈ క్రిప్స్ కమిషన్కి తెలియజేయలేదు క్రిప్స్ కమిషన్తో ముస్లిం లీగ్ సభ్యులు మాట్లాడలేదు సో మొత్తానికి క్రిప్స్ రాయభారం అనేది ఫెయిల్ అయింది తర్వాత క్రిప్స్ రాయభారం లేక క్రిప్స్ మిషన్ అనేది ఫెయిల్ అయింది ఫెయిల్ అయిన తర్వాత మనకి ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ సిక్స్లో క్యాబినెట్ మిషన్ ఇండియాకి పంపించడం జరిగింది సో నైన్టీన్ ఫార్టీ సిక్స్లో క్యాబినెట్ మిషన్ అనేది ఇండియాకి రావడం జరిగింది క్యాబినెట్ మిషన్ని కూడా బ్రిటిష్ పార్లమెంటు బ్రిటిష్ పార్లమెంట్లో ఉండేటటువంటి ముగ్గురు సభ్యుల చేత పంపించడం జరిగింది ఈ ఏదైతే క్యాబినెట్ మిషన్ ఇండియాకి వచ్చి పరిస్థితుల్ని పరిశీలించి ఒక రిపోర్ట్ని నైన్టీన్ ఫార్టీ సిక్స్లోనే బ్రిటిష్ పార్లమెంట్కి సమర్పించడం జరిగింది సో అయితే ఇక్కడ క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిన తర్వాత వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్ ఏదైతే రిపోర్టు ఆమె బ్రిటిష్ పార్లమెంట్కి సమర్పించిందో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని బ్రిటిష్ పార్లమెంట్ ఇండియాకి రాజ్యాంగ సభ నిర్మాణం అవసరము కాబట్టి మీరు రాజ్యాంగ నిర్మాణం కోసం రాజ్యాంగ సభని ఏర్పాటు చేసుకోండి అని ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది నెక్స్ట్ భారత రాజ్యాంగ సభ నిర్మాణం కోసం దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగాయి సో ఈ రాజ్యాంగ సభ అనేది రాజ్యాంగ సభ యొక్క ముఖ్యమైనటువంటి విధులు ఏంటి అనేది మనం నెక్స్ట్ చూస్తాము ఈ రాజ్యాంగ సభ ఎలా తయారైంది ఎలా ఫ్రేమ్ అయింది అంటే రాజ్యాంగ సభలో రెండు రకాల సభ్యులు ఉండేవాళ్ళు దాంట్లో ఒకటి ఒకటి బ్రిటిష్ ప్రావిన్సెస్ నుంచి ఎన్నుకోబడినటువంటి వాళ్ళు రెండోది ఆ టైంలో ఉండేటటువంటి నేటివ్ ప్రిన్సెస్ అంటే రాజరిక రాజ్యాలు నుంచి పంపబడినటువంటి వాళ్ళు ఈ రకంగా రాజ్యాంగ సభలో రెండు రకాల సభ్యులు ఉండేవాళ్ళు అయితే ఈ క్యాబినెట్ మిషన్ యొక్క రిపోర్ట్ని బేస్ చేసుకొని బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ జులై అండ్ ఆగస్ట్లో రాజ్యాంగ సభ కోసం ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ జులై అండ్ ఆగస్ట్లో బ్రిటిష్ పార్లమెంట్ బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ క్యాబినెట్ మిషన్ యొక్క ఆదేశాల అనుసారంగా లేక రికమెండేషన్స్ ఫలితంగా రాజ్యాంగ సభ నిర్మాణానికి ఎన్నికలు నిర్వహించడం జరిగింది రైట్ నెక్స్ట్ రాజ్యాంగ సభకు మరో పేరు ఉంది దాన్ని రాజ్యాంగ పరిషత్తు అంటాం రాజ్యాంగ పరిషత్ అన్న రాజ్యాంగ సభ అన్న రెండు ఒకటే నెక్స్ట్ రాజ్యాంగ సభకు సభ్యులను ఎలా ఎన్నుకున్నారు నెక్స్ట్ రాజ్యాంగ సభకు సభ్యులను ఎలా ఎన్నుకున్నారు అంటే నైష్పత్తిక ప్రాతినిధ్యపు ఓటు హక్కు ఈ నైష్పత్తిక ప్రాతినిధ్యపు ఓటు హక్కు అంటే సింపుల్గా మనం చెప్పాలి అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఏ విధంగా అయితే రాష్ట్రపతిని ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారో అదే విధంగా ఇక్కడ ఈ టైంలో రాజ్యాంగ సభకు కావలసినటువంటి సభ్యులను కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్లో ఎన్నుకున్నారు అంటే ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేవాళ్ళు ఆ టైంలో పొలిటికల్గా ఇండియా రెండు రకాలుగా ఉంది ఒకటి రాజుల చేత రాజులు పరిపాలించే భూభాగాలు రెండోది బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసేటటువంటి ప్రాంతాలు ఈ బ్రిటిష్ రూ రూల్ చేసేటటువంటి ప్రాంతాలని ప్రావిన్సెస్ అనేవాళ్ళం ఈ ఆ టైంలో దేశం మొత్తం మీద పదకొండు లెవెన్ ప్రావిన్సెస్ అనేవి ఉండేవి ఈ లెవెన్ ప్రావిన్సెస్లో ఎలక్షన్స్ అనేవి జరిగాయి ఎక్కడైతే రాజులు పరిపాలిస్తున్నారో అక్కడ ఎలక్షన్స్ జరగలేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ టైంలో అంటే ఇది పరిస్థితి నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆ టైంలో ఈ నేటివ్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకవేళ రానున్నటువంటి భవిష్యత్తులో దేశానికి స్వతంత్రం అనేది వచ్చినట్లయితే మనం రాజులం మన రాజ్యాన్ని స్వతంత్రంగా రూల్ చేసుకుందాము దేశంలో అంటే భారతదేశంలో కలపకుండా స్వతంత్రంగా రూల్ చేసుకుంటాం కాబట్టి ఈ రాజ్యాంగం రాజ్యాంగ సభ యొక్క అవసరం మనకు లేదు అని గట్టిగా నమ్మారు కాబట్టి రాజులు పరిపాలించినటువంటి రాజ్యాల్లో ఎలక్షన్స్ ఎన్నికలు అనేవి జరగలేదు కేవలం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి ప్రాంతాలు దాన్నే ప్రావిన్సెస్ అంటాము ఈ విధంగా అప్పుడు లెవెన్ ప్రావిన్సెస్ అనేవి ఉండేవి ఈ లెవెన్ ప్రావిన్సెస్లో ఎలక్షన్స్ అనేవి జరిగాయి జరి జరిగినాయి సో ఈ లెవెన్ ప్రావిన్సెస్లో ఎలక్షన్ జరిగినప్పుడు రెండు వందల ఎన రెండు వందల తొంభై రెండు మంది ఎన్నుకోబడ్డారు అది ఎలాగ అనేది మీకు నెక్స్ట్ బిట్లో చెప్తాను రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది ఈ మూడు వందల ఎనభై తొమ్మిదిలో నెక్స్ట్ బిట్ మనకు చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది ఇందులో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు దాన్ని ప్రావిన్సెస్ నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళు రెండు వందల తొంభై రెండు ప్లస్ నాలుగు ఈ ప్లస్ నాలుగు అంటే ఏంటి యాక్చువల్గా రెండు వందల తొంభై రెండు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టైంలో లెవెన్ ప్రావిన్సెస్ ఉన్నాయి కదా ఈ లెవెన్ ప్రావిన్సెస్లో ఎలక్షన్ జరిగాయి ఈ ఎలక్షన్లో కొంతమంది సభ్యులు ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళు మొత్తానికి రెండు వందల తొంభై రెండు మందిని ఎన్నుకున్నారు వాళ్ళు రెండు వందల తొంభై రెండు మందిని ఎన్నుకున్నారు సో అంటే ఈ పదకొండు ప్రావిన్సెస్ అంటే సంథింగ్ లైక్ ఎట్ ప్రజెంట్ స్టేట్స్ రాష్ట్రాల్లాగా ఈ రాష్ట్రాల్లో ఈ రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రాల ప్రతి రాష్ట్రంలో కొంతమంది ఎన్నుకోబడ్డారు ప్రజల చేత ఈ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే సభ కోసం అంటే రాజ్యాంగ సభ కోసం ఈ ఎన్నుకోబడ్డ వాళ్ళు కొంతమంది తమలో తాము తమలో కొంతమందిని ఎన్నుకున్నారు ఆ విధంగా తమలో ఎంతమందిని ఎన్నుకున్నారు అంటే రెండు వందల తొంభై రెండు మందిని ఎన్నుకున్నారు కాబట్టి ఇది నైష్పత్తిక ప్రాతినిధ్యపు ఓటు అంటాం అనమాట సో రైట్ దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా నెక్స్ట్లో చెప్తాను అయితే నలుగురు సభ్యులు ఏంటంటే ఆ టైంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి రెండు వందల తొంభై రెండు మంది ఎన్నుకబడ్డారు నలుగురు ఆ టైంలో ఢిల్లీ గూర్గ్ అలాగే అజ్మీర్ మేవాడ్ ఈ నాలుగు ప్రాంతాలు బ్రిటిష్ సపరేట్గా చూసేది దాన్ని నాలుగు కమిషనరేట్లు అనేవి నాలుగు కమిషనరేట్స్ అనేవి ఫోర్ డిఫరెంట్ రేట్స్ అంటాం ఈ ఫోర్ డిఫరెంట్ రేట్స్ నుంచి ఒక్కో రేట్ నుంచి ఒక్కో సభ్యుడు ఎన్నుకోబడ్డారు సో కాబట్టి ఈ నాలుగు వందల తొంభై రెండు ప్లస్ నాలుగు మొత్తానికి నాలుగు వందల తొంభై ఆరు ఇలా ప్రజల చేత ఎన్నుకోబడ్డవాళ్ళు యాక్చువల్గా స్ట్రెంత్ వచ్చేసి మూడు వందల ఎనభై తొమ్మిది అయితే రాచరిక రాజుల చేత అంటే కొన్ని రాజ్యాలు ఉండేవి ఎన్ని రాజ్యాలు ఉండేవి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో ఐదు వందల నలభై ఐదు రాజ్యాలు ఉండేవి ఐదు వందల నలభై ఐదు రాజ్యాలు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఈ ఐదు వందల నలభై ఐదు రాజ్యాల్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియా పాకిస్తాన్ అనేది విడిపోయినప్పుడు పద్నాలుగు రాజ్యాలు ఫోర్టీన్ కింగ్డమ్స్ అనేవి పద్నాలుగు రాజ్యాలు అనేవి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయాయి దీంతో ఇండియాలో ఐదు వందల యాభై ఒక్క రాజ్యాలు అనేవి ఉండేవి ఎనీహౌ ఈ ఐదు వందల నలభై ఐదు రాజ్యాలు ఇక్కడ ఐదు వందల నలభై ఐదు అని ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే ఆ టైంలో ఇంకా పాకిస్తాన్ అనేది డివిజన్ కాలేదు కాబట్టి అప్పుడు దేశంలో మొత్తం ఐదు వందల నలభై ఐదు రాజ్యాలు ఉండేవి ఈ ఐదు వందల నలభై ఐదు రాజ్యాల నుంచి ఆ రాజులు కొంతమందిని పంపించారు కొంతమందిని పంపించారు వీళ్ళు ఎన్నికల ద్వారా ఎన్నుకోబడలేదు వర్ సెలెక్టెడ్ నాట్ ఎలెక్టెడ్ వర్ సెలెక్టెడ్ ఈ విధంగా రాజులు పంపించిన రాజులు సెలెక్ట్ చేసి పంపించినటువంటి స్ట్రెంగ్త్ అంటే నైంటీ త్రీ తొంభై మూడు మందిని పంపించారు ఐదు వందల నలభై ఐదు రాజ్యాలు ఉన్నాయి అంటున్నారు కానీ కేవలం తొంభై మూడు మందిని మాత్రమే పంపించారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది లేక ఫ్యాక్ట్ ఏంటంటే అర్థమవుతుంది కాదు ఫ్యాక్ట్ ఏంటంటే ఆ టైంలో ఈ ఐదు వందల నలభై ఐదు రాజ్యాలు కూడా ఏ ఒక్క రాజు కూడా దేశానికి స్వాతంత్రం వస్తే మన రాజ్యాన్ని దేశంలో కలిపేయాలి అని ఎవ్వరూ అనుకోలేదు అందరు రాజులు కూడా స్వతంత్రంగా మళ్ళీ అది వరకు బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఏ విధంగా మన తాతలు స్వతంత్రంగా మన రాజ్యాన్ని పరిపాలించారో అదే విధంగా మనం కూడా స్వతంత్ర రాజ్యాలు స్థాపించి స్వతంత్రంగా పరిపాలించుకుందాం అనుకున్నారు సో కాబట్టి వాళ్ళకి రాజ్యాంగ సభ అవసరం కానీ రాజ్యాంగం అవసరం కానీ లేదు దాని పట్ల వాళ్ళు సముఖతగా లేరు వాళ్ళు ఇంట్రెస్ట్గా లేరు కాబట్టి వాళ్ళు సభ్యుల్ని పంపించడానికి ససేమిరా అన్నారు అయితే ఆ టైంలో సో మన నెహ్రూ గాంధీ ఇలాంటి జాతీయ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క కొంత ప్రెషర్తో ఐఎన్సీ యొక్క కొంత ప్రెషర్తో అంతేపాటుగా అంతే అంతేకాకుండా బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ప్రెషర్తో మొత్తానికి అయిష్టంగానే తొంభై మూడు మందిని పంపించడం జరిగింది దీంతో మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది ఇది డ్యామ్ ఇంపార్టెంట్ బిట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో ఎంతమంది ప్రజలకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించడం జరిగింది సో అంటే ఇక్కడ ఏంటంటే ఆ టైంలో ప్రతి పది లక్షల మందికి ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్సీ లేక ఒక ఎంపీ కాన్స్టిట్యూషన్సీ అంటే నియోజకవర్గం ఒక ఎంపీ నియోజకవర్గం కానీ ఒక ఎమ్మెల్యే నియోజక నియోజకవర్గం కానీ అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ మీద డివైడ్ చేస్తారు అంటే ప్రతి నియోజకవర్గానికి ఇంత పాపులేషన్ ఉండాలి అని ఫిక్స్ చేస్తారు సో అదేవిధంగా ఆ టైంలో ప్రతి పది లక్షల మంది జనాభాకి ఒక సభ్యుడు ఎన్నుకోబడ్డారు ఇలా ఎన్నుకోబడినటువంటి సభ్యులు అప్పుడు చెప్పాను కదా పదకొండు ప్రావిన్సెస్ ఉన్నాయి ఈ పదకొండు ప్రావిన్సెస్ నుంచి ఎన్నుకోబడిన వాళ్ళు తమలో తాము మొత్తానికి రెండు వందల ఎనభై రెండు ప్లస్ నాలుగు మెంబర్స్ని ఎన్నుకున్నారు అంటే ఇక్కడ ఏంటంటే పది లక్షల జనాభాకి ఒక సభ్యుడు అంటే సంథింగ్ ఇప్పుడు చూసినట్లయితే పది లక్షల జనాభాకి ఒక ఎమ్మెల్యే లేక పది లక్షల జనాభాకి ఒక ఎంపీ అన్నట్లుగా నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ సభలో ఎంతమంది షెడ్యూల్డ్ క్యాస్ట్ సభ్యులు ఉండేవారు ఎస్సీ వర్గానికి చెందిన సభ్యులు ఎంతమంది ఉండేవారు ఇరవై ఆరు మంది ఉండేవారు ఇవి నెంబర్స్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ మూడు వందల ఎనభై తొమ్మిది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అలాగే ఎస్సీ మెంబర్స్ ట్వంటీ సిక్స్ ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో రాజ్యాంగ సభలో స్త్రీల సంఖ్య ఎంత స్త్రీలు తొమ్మిది మంది స్త్రీలు ఉండేవాళ్ళు తొమ్మిది మంది స్త్రీలు ఉండేవారు ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్తు లేక రాజ్యాంగ సభ సభ్యులు సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడలేదు అంటే ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అంటే ఈ పాయింట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ప్రజలు ఆ టైంలో ఉన్నటువంటి పాపులేషన్ దేశంలో ఓన్లీ ట్వల్ప్ ఓన్లీ ఫార్టీ క్రోర్స్ ఆ టైంలో భారతదేశ జనాభా నలభై కోట్ల మంది సో అయితే ఆ టైంలో అందరికీ అంటే ట్వంటీ వన్ ఇయర్స్ ఎబో వీళ్ళందరికీ ఓటు హక్కు అనేది లేదు ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అనేది ఇవ్వలేదు సో ఆ టైంలో ఓటు హక్కు అనేది చాలా లిమిటెడ్ ప్రజలకు మాత్రమే ఉండేది సో ఈ విధంగా ప్రతి పది లక్షల మందికి అంటే ప్రతి పది లక్షల ఓటు హక్కు ఉన్నటువంటి ప్రజల నుంచి ఒక సభ్యుడు ఎన్నుకోబడ్డారు సో అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సో ప్రజలు ఈ ఈ రోజున మనం చూసినట్లయితే ఒక ఎమ్మెల్యేని మనం ఎన్న ఎలా ఎన్నుకుంటాం మన యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని ఎమ్మెల్యేని కానీ ఎంపీ కానీ ఎన్నుకుంటాం కానీ ఆ రోజుల్లో ఈ లెవెన్ ప్రావిన్సెస్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ప్రజలు కొంతమందిని ఎన్నుకున్నారు ప్రజలు కొంతమందిని ఎన్నుకున్నారు వాళ్ళు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ లేక రాజ్యాంగ సభ సభ్యులు కాలేదు వీళ్ళు ప్రజలు ఎన్నుకున్నటువంటి కొంతమంది ఈ కొంతమంది నుంచి మళ్ళీ కొంతమందిని వీళ్ళు ఎన్నుకున్నారు అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక ఒక ప్రావిన్సెస్ మనం చూద్దాం సెంట్రల్ ప్రావిన్సెస్ ఈ సెంట్రల్ ప్రావిన్సెస్లో యాజ్ అన్ ఎగ్జాంపుల్ మొత్తం ఒక మూడు వందల మందిని ప్రజలు ఎన్నుకున్నారు ఈ మూడు వందల మంది ఈ మూడు వందల మంది కొంతమందిని ఎన్నుకున్నారు మూడు వందల మంది కొంతమందిని ఎన్నుకున్నారు ఆ ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఫైనల్గా ఎవరైతే ఎన్నుకోబడ్డారో వీళ్ళు వీళ్ళు రాజ్యాంగ పరిషత్తు లేక రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉన్నారు ఓకే రైట్ కాబట్టి రాజ్యాంగ సభ యొక్క సభ్యులు రాజ్యాంగ సభ యొక్క సభ్యులు న సార్వత్రిక వయోజన ఓటు హక్కు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం ఇంగ్లీష్లో దీన్ని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా ఎన్నుకోబడలేదు రెస్ట్ నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ పరిషత్తులో పార్టీల బలాలు చూద్దాం ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అంటే ఆ టైంలో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రెండు వందల ఎనిమిది మంది సభ్యులు ఉండేవాళ్ళు ఎక్కడ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రాజ్యాంగ సభలో ఆ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ పార్టీ ఏంటంటే ముస్లిం లీగ్ ఈ ముస్లిం లీగ్కి డెబ్భై మూడు మంది ఉండేవాళ్ళు అయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఈ पाकिस्तान बीड़पोन तरवा సో ఈ ముస్లిం లీగ్ చెందినటువంటి డెబ్భై మూడు మంది రాజ్యాంగ సభ నుంచి వెళ్ళిపోయారు అప్పుడు రాజ్యాంగ సభ యొక్క స్ట్రెంత్ వచ్చేసి రెండు వందల పదకొండు దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇక ఈ లెసన్ ఇక్కడితో అవలా ఈ లెసన్ అది చాలా చాలా ఇంపార్టెంట్ మనం డిటైల్గా డిటెయిల్డ్గా చూడకపోతే మనం ఈ సోషల్ కంటెంట్లో మార్కులు కోల్పోతాం దీనికి మనం ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఉన్నాయి ఏ ఒక్క మార్కు పోయినా మనం ప్రమాదంలో పడతాం ఈ సోషల్ కంటెంట్కి సంబంధించి మీకు అన్ని లెసన్స్ కూడా మీకు ఫ్రీగా వీడియో రూపంలో అందిస్తాము అయితే మీరు చేయవలసిందే ఇలా సో సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడమే సో థ్యాంక్ యూ